గద్వాల జిల్లా నుంచి ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ లక్నోకు వెళ్లి లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించారు. స్థానికంగా ఉన్న తెలుగు అసోసియేషన్ సభ్యులు V6 ఛానల్లో ప్రసారమైన వార్తను చూసి స్పందించిన అసోసియేషన్ సభ్యులు పేదలకు నిత్యావసరాలని పంపిణీ చేశారు. మొత్తం 12 కుటుంబాలకు సహాయం అందించారు. ప్రస్తుతం కష్టమే, చాలా కష్టం అండి. మీరు అసలు ఎందుకు వచ్చారు, ఏం పనులు చేస్తారు? అవి చేయడానికి వచ్చాము. మేము ఎప్పుడో సార్ వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చిపోతున్నాం ఇక్కడ తిరిగాము. ఇంతవరకు కూడా ఒకసారి నెల రెండు రోజులు ఉండి మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోతారా? రెండు నెలలు మూడు నెలలు అట్లా తిరిగి వ్యాపారం తిరిగి వెళ్ళిపోతాం. లక్నో ఉంది మా సంస్థ. ఈ సంస్థ 1949 నుంచి రిజిస్టర్ అయ్యి ఉంది సంస్థ. అయితే ప్రస్తుతం కాలంలో మేనేజ్మెంట్ దాన్ని నడుస్తుంది. కొంతమంది మా వాళ్ళు మేము దాన్ని నడిపిస్తున్నాం. ఇక్కడ కొన్ని ఫంక్షన్లు అవి చేస్తారు. అసలు ఏమంటున్నారని చెప్పండి, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏదైనా చేయగలుగుతామని చెప్పని మాట మాట్లాడుతున్నారు మేడం వాళ్ళు. లాక్డౌన్ ఎక్కడ ఉంటే అలాగా తీసుకెళ్లారు.